సభాధ్యక్షులు సహచర పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అలాగే ఈనాటి రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూలింగ్ చేస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్న సందర్భంగా చేపట్టిన దీక్షకు ముఖ్య అతిథి చేసిన పెద్దలు గౌరవనీయులు మాణికరావు ఠాకరే గారికి సహచర పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న హనుమంతరావు గారు అన్న గారికి అంజన్ కుమార్ అన్న గారు సంపత్ గారికి పున్నాల లక్ష్మయ్య బీసీ ప్రెసిడెంట్ గారికి వేదికపై ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు మీ అందరికీ పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గురువు గారు కురుబుద్ధులు తెలంగాణ మా నల్గొండ జిల్లాతో పాటు కురుబుద్ధులు అంటే 75 సార్ ఇద్దరు కాకుంటే మాకు మా జిల్లా వాస్తవుడే కాదు తెలంగాణలో పెద్ద నాయకుడు ఎందుకంటే కుర్చీపై కూర్చునే వాడు కనిపించలేదు ఏమనుకోదు మా గురువు గారే ఆయన నువ్వు అన్నా నీకంటే ముందే నా గురువు ఆయన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఎంతో బాధాకరం ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు దేశం కోసం సొంత తండ్రిని నాయనమ్మని పోగొట్టుకొని ఆ రక్తంతో ఈ దేశాన్ని తడిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలాంటి కుటుంబంలో పుట్టిన మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్ సభ్యుని అనర్హంగా ప్రకటించడం నిజంగా ఈ రంధ కంటతడి పెట్టే రోజు. ఆయన మొన్న చూసినాం ప్రతిరోజు 25 కిలోమీటర్లతో పాటు చలిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక టీ షర్ట్ వేసుకొని ఈరోజు భారత్ జోడో యాత్ర చేపించి భారత దేశంలో కుల మతాలకు అతీతంగా అంత కలిసి ఉండాలని చెప్పింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనో కాంగ్రెస్ పార్టీని గెలిపించమనో ఏ రాష్ట్రంలో కూడా చెప్పలే ఆయన. భారత్ జోడో అని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పిన మహానాయకుడు 2 సార్లు అవకాశం వచ్చింది ఆయన ప్రధానమంత్రిగా 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి కూడా కాదన్నాడు. ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ తీసుకోమన్నా తీసుకోలేదు. దేశం కోసం పనిచేసే అలాంటి మహానాయకుడిని ఈరోజు అనర్హుడిగా ప్రకటించి ఆయన గొంతు నొక్కారు. ఎందుకంటే ఇదంతా ఒక కుట్ర, ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద అవినీతి కుట్ర. అదాని గురించి ఎప్పుడైతే ఆయన పార్లమెంట్ లో మాట్లాడిండో ఇంకా పార్లమెంట్ సమావేశాలు 6వ తారీఖు వరకు ఉన్నాయి. మేమంతా కూడా పార్లమెంట్ లో ఉన్న ముగ్గురం ఇంకా అదాని గురించి మొత్తం బయట పెడతాడని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్య చేపట్టిండు. ఒక సెషన్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా శిక్ష విధిస్తూ నెల రోజులు బెయిల్ ఇచ్చూ మీరు పైకోర్టు పోతానికి అవకాశం కల్పిస్తే ఆగ మేఘాల మీద ఈరోజు డిస్క్వాలిఫై చేపించి రేపు సోమవారం రోజు మళ్ళా దాని మీద ఈయన బండారం బయట పెడతాడు. అది మామూలు కుంభకోణం కాదు, ప్రపంచంలో కనీ విని వీరి తిరగదు అంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గొంతు నొక్కడాన్ని ఆయన మాట్లాడితే మొత్తం కూడా ఈ బీజేపీ పని అయిపోతుందని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేపించి మనని విధుల్లోకి తీసుకొచ్చి మనం కూడా ఆధారానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండడానికి ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిని, అది మామూలు పార్లమెంట్ సభ్యుడు కాదు, ఇవాళ దేశం కోసం ప్రాణాలు చెప్పి వదిలిపెట్టిన కుటుంబం గెలిచిన పార్లమెంట్ సభ్యుడు నిజంగా దీని అందరూ కూడా ఖండిస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ గారి కోసం మనం అంతా అవసరం ఉంటే ఆయన ఇంటో ఉంటూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కోసం ఆయనకు మద్దతుగా రేపు ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా దీన్ని ఉపసంహరించుకునే వరకు కూడా పోరాటం. అలాంటి నాయకుడు రేపు చౌడో యాత్ర తర్వాత ఉత్తర ప్రభుత్వం నార్థన్ ఈస్టర్న్ స్టేట్ లో గుట్టలల్లో కొండలల్లో పాదయాత్ర చేయబోతున్నాడు. భారతదేశంలో వీళ్ళ మొత్తం కూడా బండారం బయట పెడతాడని చెప్పి ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యునిగా లేకుండా చేసాడు. యాత్ర చేసినప్పుడు శ్రీనగర్ కు హిమాచల్ ప్రదేశ్ మేమందరం పోయినాం, నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంది వస్తే మనం 4-4 స్వెటర్లు వేసుకుంటే ఒక్క టీ షర్ట్ మీద ఆ రోజు ప్రాణాలు త్యజించి పాదయాత్ర చేసిన మన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మనందరం కూడా ఈరోజు మనం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈరోజు ఒకటే అనుకుంటున్నాయన
ఏం చేసినా నడుస్తుందనుకుంటున్నారు. కానీ గతంలోనే ఇప్పుడు తుమ్మగారెడ్డి గారు చెప్పిండు ఇంద్రాగాంధీని అన్యాయంగా అక్రమంగా చేస్తే ఏం జరిగిందో. ఎప్పటికి కూడా ధర్మం న్యాయం గెలుస్తుంది, ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న రాష్ట్రాన్ని హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని రుణం తీసుకోవడానికి మనం అందరం కూడా వారి వెంటనే ఉందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తప్పకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ పోరాటం చేసినా అలాంటి ప్రతి కార్యక్రమానికి మనం అండగా ఉండాలి. ఇది మన సొంత పోరాటంగా భావించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని చెప్పిను, మీరు ఎన్ని చేసినా నా పదవి పోయినా దేశం కోసం నా గొంతు ఆగదని చెప్పిండు. జైల్లో ఉండైనా సరే పోరాటం చేసేస్తా అన్నాడు. జీవిత ఖైదు ఇచ్చినా కానీ పోరాటం చేస్తా దేశం కోసం అన్నాడు. అలాంటి నాయకుడు అని ఇవాళ ఆయన ఎక్కడ విలాసవంతం జీతం కాదు, భార్య పిల్లలతో కాదు, ఇవాళ ఈ రోజు ఒక బ్యాచిలర్ గా ఉంటూ దేశాన్ని కాపాడాలి, కుల మతాలుగా విడగొడుతున్నారు ఈ దేశాన్ని అధికారం కోసం అని చెప్పి ఈ రోజు అలాంటి నాయకుడు ఎమ్మడి మనం అందరం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మనందరికి కూడా మనం ఇచ్చే కార్యక్రమాలను మనం భువనగిరి పార్లమెంటే కాదు, నల్గొండలో కాదు, దిష్టి బొమ్మలు చేసే దానం చేసే కార్యక్రమాలు చేశాం నిన్న మొత్తం మేము. ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియజెప్పాలి, ఇది ఇంత దుశ్చర్య ఎక్కడ ఉండదు. ఈ అదాని కుంభకోపం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఉదాహరణకు లాస్ట్ చివరిగా చెప్తాను, మన సింగరేణి సంస్థ కూడా ఒక 20,000 కోట్ల టెండరు నైని కోల్ బ్లాక్ అని ఒరిస్సాలో అలాంటి చేస్తే నేను రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద కొట్లాడి 20,000 కోట్లని 60,000 కోట్లకు అదానికి, అలాగే మన కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇంకొక ఆయన ఉన్నారు ప్రతిమా శ్రీనివాసరావు, ఆయనకి ఇవ్వాలంటే మీ ఇద్దరం పార్లమెంట్ సభ్యులం హోమ్ మినిస్టర్ కు న్యాయస్థానాలకు వెళ్ళి ఇవాళ 40,000 కోట్లు ఇవాళ మేము మిగిలించడం జరిగింది. ఇవాళ అదాని లేకపోతే ఇవాళ సింగరేణి కూడా బాగమ్మా ఒక నిమిషం ఇవాళ యూత్ ఈరోజు మన సింగరేణి సంస్థ కూడా ఒక నిమిషం తమ్ముడు ఓ తమ్ముడు ఒక ఈరోజు అదాని మేము పార్లమెంట్ సభ్యులం ముగ్గురం, మన తెలంగాణ పార్లమెంట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులం ముగ్గురం ఏమాత్రం జాగ్రత్త పడకుంటే 40,000 కోట్లు సింగరేణికి ఇవాళ దోచుకునే అవకాశం ఉంది. కానీ కొట్లాడి ఆ టెండర్ని క్యాన్సిల్ చేపించి మళ్ళీ 60,000 కోట్ల 20,000 కోట్లకే ముగ్గురం పార్లమెంట్ సభ్యులము ఇవాళ 40,000 కోట్లు మిగిలించడం. ఇవాళ పార్లమెంట్ లో కొట్లాడినాం, పోల్ మినిస్టర్ని కలిసినాం, సుప్రీంకోర్టు ప్రధానమంత్రి నాయక లేఖలు రాసినాం, హైకోర్టు ప్రధానమంత్రి లేఖలు రాసినాం, దాని మీద పోరాటం చేసి అదాని ప్రతిభ శ్రీనివాసరావు కుంభకోణాన్ని ఆపిరమించాల. తప్పకుండా ఈ అవినీతికి వ్యతిరేకంగా అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రావడానికి మనమంతు ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.